ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కట రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమంలో మూడంతులు విజయవంతమైన ఫలితాలు సాధించగలుగుతారు. వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, పునర్వాస సంబంధమైన విషయ వివరాలకు సంబంధించిన అంశాలు, వీటిని మధ్యవర్తుల ద్వారా మాట్లాడిస్తారు. మీరు మాట్లాడకూడగా పక్కన ఉండి వాళ్ళతో మాట్లాడిస్తారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ భావాలకి, వచ్చినటువంటి వాళ్ళ భావాలకి సరిపోయే విధంగా ఇబ్బంది లేకుండా బంధువుల్లోని వర్గం, మధ్యవర్తులు ఈ చర్చలు కొనసాగిస్తే మీ మీద ఎలాంటి నింద లేకుండా పోతుందని మీరు ఆలోచన చేస్తారు. అదే కూడా నడుచుకుంటారు కూడా. మధ్యవర్తులే చర్చ జరుపుతారు, వివాహ సంబంధమైన విషయాలు సఫలీకృతం అవుతాయి, పెళ్ళి ఎప్పుడు జరపాలనే విషయం గురించి తేదీలు కూడా నిర్ణయించుకుంటారు, అన్నీ పూర్తవుతాయి. ఆర్థికపరమైన విషయాలు మాత్రం ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను, మిగిలిన విషయాలు మీరు చూసుకోండి మీరు ముందుగానే చెప్పడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది. అదే కోణంలో అదేవిధంగా శుభకార్యాలే కాకుండా వ్యాపార సంబంధమైన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది. వ్యవసాయదారులకు ఉత్సాహంగా ఉంటారు. కొత్త కార్యక్రమాలు, నూతన కార్యక్రమాలు, వ్యవసాయ సంబంధమైన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మానసికమైన ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఎవరితో ఏ మాట అనిపించుకోకూడదని కష్టపడతారు. పిల్లల విషయంలో కొంత దిగులు ఉంటుంది, కొంత ఆలోచన ఉంటుంది ఏం చేయాలని. అదే కోణంలో ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది, ప్రైవేట్ ఉద్యోగం కూడా లభిస్తుంది, చేస్తున్న ఉద్యోగంలో ఎక్స్టెన్షన్ వస్తుంది, మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు. వీసా సంబంధమైన పత్రాల్లో విజయవంతమైన ఫలితాలు ఉంటాయి, చిక్కులు తొలగిపోతాయి, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించి మీకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు భద్రత్యం సర్వరక్షాసురణంలో సర్పదోష నివారణ సురణాన్ని కలిపి ఉదయం సాయంత్రం స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన.